श्री नंदिनी वेट ग्राइंडर, श्री नंदिनी मिक्सर ग्राइंडर, श्री नंदिनी प्रेशर हंडी कुकर। फॉर दिस ब्यूटीफुल ऑडियो लॉन्च ऑफ करंट तीगा మొట్టమొదట సాంగ్ నంబర్ వన్ పిల్ల ఓ పిల్ల. మరి ఈ పాటని లాంచ్ చేయవలసిందిగా ప్రముఖ సాహితీవేత్త మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారిని సాదరంగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. దారుడు మెట్లు లాంటి ఈ సినిమా రంగంలో 10 సంవత్సరాల పాటు కిందకు జారకుండా దినదిన ప్రవర్తమానంగా పైకెదుగుతున్నటువంటి మనోజ్ని ఇంకా అభివృద్ధి చెందాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మంచు అంటే చల్లగా ఉంటుందని చెప్పి దగ్గరికి వెళ్తే మంచు కరుస్తుంది, చలిమంటని చెప్పని ఇంకా దగ్గరికి వెళ్తే చేయి కాలుతుంది. అందులో ఇది కరెంటు తీగ హై వోల్టేజ్. ఇందాక పరుతూరు వారు చెప్పారు, ఇది తప్పనిసరిగా హిట్ ఇస్తుంది. ఈ సినిమా మంచు కుటుంబానికి మంచి పేరు తెస్తుందని చెప్పని కోరుకుంటున్నాను. మనం ఇస్తే సినిమా చేయకపోయినా ఇంతవరకు, బట్ ఆఫ్ కోర్స్ ఐ ఇంటరాక్టెడ్ విత్ హిమ్ ఎ లాట్ ఇన్ ద కోర్స్ ఆఫ్ మై క్లోజ్నెస్ విత్ మోహన్ బాబు ఫ్యామిలీ దో ఇంట్లో. ఐ రియలీ లవ్ హిస్ ఎంథూజియాజమ్, హిస్ ప్యాషన్. అంటే ప్రతి ఫైట్స్, మ్యూజిక్, ఎవ్రీథింగ్. ఐ థింక్ హిస్ గాట్ అ ఫ్యాంటాస్టిక్ టేస్ట్ ఇన్ మ్యూజిక్. అండ్ లైక్ ఎవ్రీబడి సేయింగ్ ఇస్ కాన్స్టెంట్లీ ఇన్ టు ఓన్లీ సినిమా. అది నాకు చాలా ఇష్టం. అండ్ ఐఎమ్ ఆల్సో వెరీ హ్యాపీ దట్ ఇది సినిమాలో నా మోస్ట్ ఫేవరెట్ సాంగ్. దాన్ని నాతో లాంచ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ మనోజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ టు మనోజ్. మనోజ్ అందరికీ తెలుసు సెట్లో చాలా సందడిగా ఉంటాడు, వెరీ ఎఫెక్షనేట్ అండ్ వెరీ టాలెంటెడ్. అంతకుముందు 5-6 ఇయర్స్ బ్యాక్ అంకుల్ అంకుల్ అని పిలిచేవాడు. మరీ బాగోదయ అంకుల్ అంటే అంటే సరే అన్నయ్యకి మార్చాడు. దానికి స్వీట్ రివెంజ్ ఈ సినిమాలో మావన్ చేసుకున్నాడు. వెరీ లవబుల్ ఫిల్మ్, మంచి క్యారెక్టర్ ఉన్నది, చాలా బాగా డైరెక్టర్ ఎస్పెషలీ నాకు నాగేశ్వర రెడ్డి బాగా నచ్చాడు. ఇన్ ద సెన్స్ చక్కగా స్మూత్గా సినిమా ఏ అడావుడి లేకుండా, ఎస్పెషలీ బూతులు లేకుండా, అంటే కాన్ఫిడెంట్గా డైరెక్షన్ చేశాడు నాగేశ్వర రెడ్డి. ఐమ్ రియలీ హ్యాపీ విత్ హిమ్. అండ్ కెమెరామ్యాన్ ఆఫ్ కోర్స్ టుడేస్ అకేషన్కి అచ్యుత్, బాగా జీల్ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ అండ్ డెఫినెట్గా బాగా కొత్తల్లో బాగా పైకొచ్చే మ్యూజిక్ డైరెక్టర్. మనోజ్ బాబుతో ఒకసారి పనిచేయడం మొదలెడితే లవ్ చేయడం మొదలెడతాం. ఎందుకంటే మనోజ్ బాబు ముందు మనల్ని లవ్ చేస్తాడు. ఒక మనిషిని మనం ప్రేమిస్తే ఆ మనిషి మనల్ని ప్రేమిస్తాడు అనే ఒక సింపుల్ ఫిలాసఫీ తెలిసిన ఒక సూపర్ హీరో మనోజ్ బాబు. మోహన్ బాబు గారు కోపడ్డా తిట్టిన ఒక విషయం నేను చెబుతున్నాను, మోహన్ బాబు గారి కంటే అద్భుతమైన పెర్ఫార్మర్ మనోజ్ బాబు. సారీ సార్. ఈ సినిమా అద్భుతంగా వచ్చింది, ఇది నా మనస్ఫూర్తిగా చెబుతున్న మాట. ఇది సూపర్. యాజ్ ఎ డైరెక్టర్గా ఒక ఆడియన్గా నేను ఈ సినిమాను ఫుల్ రష్ విత్ ఆర్ఆర్ చూశాను. చాలా అద్భుతంగా వచ్చిన సినిమా. సినిమా షూర్ షాట్, సూపర్ హిట్. మోహన్ బాబు ఎదుటి మనిషిని నవ్వించగలడు, కవ్వించగలడు, మెప్పించగలడు, తనను కూడా తను ఆ ప్రేమ తీసుకోగలడు. దట్ ఈజ్ మోహన్ బాబు గొప్ప విషయం అన్నమాట. అందుచేత ఎన్ని పనులు ఉన్నా మోహన్ బాబు ఫోన్ చేస్తే అతను కొంచెం ఆత్మీయతకి ప్రేమకి ఎదురు చెప్పలేరు. ఈ సినిమా 10th ఇయర్ కెరియర్ అటువంటి మనోజ్ది సూపర్ హిట్ కావాలి. భగవంతుడు ఖచ్చితంగా దీన్ని హిట్ చేస్తాడు, దీనికి దానికి తిరుగు లేదు. అందరం కూడా దాన్ని ఆశీర్వదిస్తున్నాం. సో ఇద్దరు పిల్లలు కూడా ఆఖరి చెప్పాలి అంటే వాళ్ళ యాక్టింగ్లో టాలెంట్ ఎలా వచ్చిందంటే నవ్వించగలరు, యాక్షన్ చేయగలరు, రొమాన్స్ చేయగలరు, అన్ని రంగాల్లో కూడా మంచి ట్రైనింగ్ పొందారు కాబట్టి ఇక మీకు తిరుగు లేదని మీకు తెలియజేస్తూ. మా ఇంట్లో చిన్నప్పటి నుంచి రాముడు మంచి బాలుడు, మా విష్ణు అన్న. విష్ణుని ఎప్పుడు చూసినా సభాషు మంచి మార్కులు వచ్చేవాళ్ళు చూసేవాడారు, డాడీ చూసే వాడిని చూసి నేర్చుకుని తిట్టేటారు. బట్ అంత బ్రిలియంట్ స్టూడెంట్ అయిన విష్ణు అన్న నన్ను వీక్గా చూడకుండా పర్లేదు రా ఇట్స్ కామన్ అని చెప్పి ఆయనతో పాటు నన్ను ఇప్పటివరకు తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ అన్న. నా బలం కాన్ఫిడెన్స్ నువ్వే నాకు ఎప్పుడు. అండ్ ముఖ్యంగా మా అక్క గురించి చెప్పాలి లక్ష్మి. అండ్ తన అక్క కంటే నాకు ఇద్దరు అమ్మలు ఉన్నారు, మా అమ్మ నిర్మల అండ్ లక్ష్మీ మదరు. అండ్ నాకు మదరు ఫ్రెండు అన్నీ మా అక్కే. అండ్ సో తన దగ్గరుండి గైడెన్స్ చేసి నేను ఏం చేసినా నమ్మకం. నేను ఒకవేళ మ్యూజిక్ చేసినా, ఒకవేళ స్టంట్స్లోకి వెళ్ళినా, అక్క ఇక్కడ ఏదైనా నేను చేస్తే ఇన్వాల్వ్ అవుతారని ఫీల్ అవుతారంట. అదే కానీ నువ్వు బాగా చేయకపోతే అంటారా, నువ్వు బాగా చేస్తే ఎవరన్నారు, ఎక్కడైనా అంతే. సో నువ్వు ముందేళ్ళు వాట్ యు బిలీవ్ ఇన్, వాట్ యువర్ హార్ట్ సేస్, నువ్వు ఎవరికి చీట్ చేయట్లేదు, తప్పు చేయట్లేదు. యాజ్ లాంగ్ యాజ్ యువర్ వర్కింగ్ హార్ట్ కంటిన్యూ అని చెప్పింది. అండ్ ముఖ్యంగా
మామూలుగా సినిమాలు హిట్ అయితే హిట్ అయిన వెంటనే నెక్స్ట్ సినిమా నెక్స్ట్ ప్రాజెక్ట్కి ఓపెనింగ్లు ఎదిరిపోతాయి. కానీ నా విషయంలో సినిమా హిట్ అయినా యావరేజ్ అయినా ఫ్లాప్ అయినా వరుసగా రెండు సినిమాలు ఫ్లాప్ అయినా మూడో సినిమాకి అంతకుముందు కంటే ఎక్కువ ఓపెనింగ్స్ ఇచ్చిన నా ఆడియన్స్కి నా ఫ్యాన్స్కి ముఖ్యంగా యూత్కి థ్యాంక్ యూ సో మచ్. కరెంటు తీగను గురించి నేను చెప్పక్కర్లేదు, నేను చెప్పకూడను కూడా. నాగేశ్వరరెడ్డి దేనికైనా రెడీ సినిమా తీశాడు, ఈజ్ అ వండర్ఫుల్ డైరెక్టర్. నా బ్యానర్లో ఫస్ట్ దేనికైనా రెడీ చేసి విష్ణువర్ధన్ బాబుకి ఒక గొప్ప విజయాన్ని ఇచ్చాడు. అలాగే రైటర్ రవి ఇక్కడ అందరూ ఉన్నారు. ఈజ్ అ వండర్ఫుల్ డైరెక్టర్. డైరెక్టర్ అనే వాడిని ఎందుకు అభినందించాలంటే నిర్మాత డబ్బు పెడతాడు, అతను సిన్సియర్గా సెట్టుకు అనుకున్నట్టే ఆయనకు వచ్చి కష్టపడి ఏదైతే అనుకున్నామో అది తీసి పెట్టగలిగిన వాడే నిజమైన దర్శకుడు. ముందు ఒప్పుకునడం ఒకటి, ఆ తర్వాత సెట్కు వచ్చిన తర్వాత ఒకటి, ఈ విధంగా బిహేవ్ చేసేవాళ్ళు దర్శకులు కాదు. అటువంటి మంచి దర్శకుల్లో వన్ ఆఫ్ ది గుడ్ డైరెక్టర్. అద్భుతంగా తీశాడు, అలా చేశాడు, ఇలా చేశాడు, అలా తీశామనే పదాన్ని నేను ఎప్పుడూ చెప్పను, ఏ సినిమాకు నేను చెప్పలేదు. బట్ నిజంగా బాగా తీశాడు. పాటలన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయి, ఫైట్స్ బాగున్నాయి, సెంటిమెంట్ బాగుంది, లవ్ బాగుంది. ఇక ప్రజల ఆశీస్సులే కావాలి. ఆ ప్రజల ఆశీస్సులు ఎప్పుడూ మనకుంటాయి. బెస్ట్ ఆఫ్ లక్ నాగేశ్వరరెడ్డి, ఐఎమ్ వెరీ హ్యాపీ యు డిడ్ యువర్ జాబ్. కరెంటు తీగ సినిమా మనోజ్ 10 సంవత్సరాల యాత్ర సినీ రంగంలో. 10 సంవత్సరాల యాత్ర తర్వాత రిలీజ్ అవుతున్న మొట్టమొదటి సినిమా కరెంటు తీగ. నా లైఫ్లో నేను నా కెరియర్లో ఇది కొత్త వెరైటీగా చేశానండి. వాడి కెరీర్ అంతా కలిపితే 3 సినిమాలు ఉంటాయి, దాంట్లో 2 ఫ్లాపులు ఉంటాయి, ఒకటి ఏదో యావరేజ్ అబోవ్ యావరేజ్ ఉంటుంది. కొంతమంది హీరోల గురించి చెప్తున్నా, నా కెరియర్లో వద్దు, ఇట్ ఈస్ నాట్ ఏ కెరియర్. 10 సంవత్సరాలు ఎవరికీ కెరియర్ కాదు. 10 సంవత్సరాలు ఈజ్ ఏ బిగినింగ్ ఆఫ్ యువర్ లైఫ్, ఇట్ ఈజ్ ఏ స్కూల్ లైఫ్. స్కూల్లో మన జీవితం ఏంటో 10 సంవత్సరాలు సినీ రంగంలో కూడా అంతే. 10 సంవత్సరాల తర్వాత ప్రారంభించేది నిజమైన యాత్ర. దట్ మీన్స్ మనోజ్కి ఈ పిక్చర్ నుంచి యాత్ర ప్రారంభమవుతుంది. దిస్ ఈజ్ ద ఫస్ట్ ఫిలిం ఇన్ హీస్ కెరియర్ అవుతుంది. ఈ సినిమా ఘన విజయాన్ని సాధిస్తుందని నేను విశ్వాసంతో నేను అనిపిస్తున్నాను. నిన్ను కలిసిన కణాలయం.